మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే 1-to-1 అమరావతుంది. డే వారీగా ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయండి అక్కడ? మస్కంగల్ ఆఫీస్ చూశారు మీరు ఎవరు నీళ్లు? నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో, ఏదో పేపర్ అది ఏమన్నా వెళ్ళి. రెండోది బుడమేరు గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట, మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరిళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందండి దానికి? వచ్చాయి పోయినాయి, ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. బుద్ధి జ్ఞానం అండ కాలంతో కడితే, కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఎవరిది? నాది కూడా కాదు, రెంటెడ్ ఇల్లు. అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి? మరి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు. ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ అవుతాను. అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి, యజ్ఞం చేయాలి, ప్రజల బాగు కోసరం సేవా కార్యక్రమాలు చేయాలి, రాక్షసుల్ని ఎదుర్కోవాలి, వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి. ఆ పరిస్థితిలో ఉన్నాం. ప్రజాస్వామ్యులు ఉండవు, ప్రజాస్వామ్యులు భయపడతారు. కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి. ఆ రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండేవారో అవన్నీ గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ. నేనేమంటానంటే ఈరోజు మెడికల్ క్యాంపులు పెట్టాం, మెడిసిన్స్ ఇస్తున్నాం. నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయింది. ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం. సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమన్నాం. నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నాను, మళ్ళీ ఒకసారి తిరుగుతాను. నేను తిరగడం, ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా, ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం. వీఆర్ ఇంకా చిన్న ల్యాప్సెస్ పూర్తిగా లేవని నేను 7 లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాల. 7 లక్షల మందికి సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండపైన ఉంటారు, కొంతమంది వాటర్లో ఉంటారు, కొంతమంది 4వ అంతస్తులో ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలనో అనునిత్యం మానిటర్ చేస్తున్నాం. కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్దె పైన కూడా ఫుడ్ ప్యాకెట్స్ వదిలిపెట్టాం. డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్లకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు. ఒక ఉధృత్ తుఫాను వచ్చింది, ఒక హరికేన్ తుఫాను వచ్చింది, చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి, బుల్డ్రౌజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు వాటర్ని తీయలేమే. ఎక్కడ చూసినా వాటర్ ఉంటే వాటర్ని అంత ఈజీగా తోడేయలేం కదా. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రజలకు జరిగిన నష్టం భయంకరమైంది చాలా.